ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. రీసెంట్గా ఒక 4 డేస్ నుంచి అయితే బాగా బిజీ ఉంటుంది, వీడియోస్ నేను రావట్లేదు. కామెంట్స్ అని చూసిన ఒక తమ్ముడు కామెంట్ పెట్టిండు, అన్న నాకు 5K ఏమో 22 మినిట్స్ పడుతుంది అని చెప్పి. తమ్ముడు 22 మినిట్స్ అంటే నువ్వు కొంచెం ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి ఇంకా రన్నింగ్ కోసము. నువ్వు 5K ఏమి కొట్టకు, 6K ఏమి కొట్టు, 6 కిలోమీటర్ రన్నింగ్ చెయ్యి, నీకు ఇంప్రూవ్మెంట్ అవుతుంది రన్నింగ్లో. రన్నింగ్ కోసం కావాల్సింది ఎనర్జీ కాదు, స్టామినా కావాలి. ఎనర్జీ దాని ప్లేస్లో ఉంటుంది, స్టామినా దాని ప్లేస్లో ఉంటుంది. ఎనర్జీ అంటే ఎనర్జీ ఉండాలి. నార్మల్ డైట్ అంటే మనము ఏ విధంగా డైట్ తీసుకోవాలి అట్లా డైట్ తీసుకొని, ఇక డైట్ చెప్పాలంటే రన్నర్స్ బాగా డైట్ తీసుకుంటారు. మరి ఆ డైట్ మనం అంటే ఇప్పుడు కాదు, కానీ నార్మల్గానే నువ్వు ఫుడ్ తీసుకుంటూ రన్నింగ్ చెయ్యి. నువ్వేం లేదు, మార్నింగ్ ఎగ్స్ తీసుకో, లేకపోతే మార్నింగ్ విష పొద్దున నానబెట్టిన మొలకెత్తిన విత్తనాలు ఉంటాయి కదా, అవి తినచ్చు. నువ్వు బాదం నానేసుకోవచ్చు, ఇట్లాంటి డ్రై ఫ్రూట్స్ ఏమైనా ఉంటాయి. అంటే కొన్ని బాడీలకు డ్రై ఫ్రూట్స్ పడవు కూడా, అవి చాలా వేడి చేస్తాయి. అట్లా అని కాకుండా కొన్ని మొలకెత్తిన విత్తనాలు అయితే తినవచ్చు. మొలకెత్తిన విత్తనాలు, గుడ్లు. నువ్వు మళ్ళీ ఇంకోటి ఏంటంటే కిస్మిస్ ఉంటుంది కదా, వాటిని కూడా నువ్వు మంచి ప్రోటీన్, అది కూడా తినవచ్చు. ఈ డ్రై ఫ్రూట్ తినుకుంటూ ఎగ్ కంపల్సరీ తీసుకో, పాలు తాగు. ఇట్లా నువ్వు కాల్షియం పొందేది, దీంతో నువ్వు రన్నింగ్ చేయవచ్చు. నువ్వు తినడం ఏంటంటే ఈవినింగ్ టైంలో కొంచెం తక్కువ తినాలి తమ్ముడు. అంటే ఇప్పుడు ఈ ఏజ్ కాబట్టి under 25 ఏం తినేం కాదు, అంత బాడీ కన్జప్షన్ చేసుకుంటుంది. దానికోసం డైట్ ప్లాన్, ప్రత్యేకించి డైట్ ప్లాన్ చేయాల్సిన అవసరం లేదు. మనం చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగిన వాతావరణంలో ఏ ఫుడ్ తోటైతే మనం సెట్ అయినామో ఆ ఫుడ్ తీసుకుంటే సెట్ అయితే, ప్రత్యేకంగా ఇది అది అని తీసుకుంటే బాడీకి పడదు. ఒక్కొక్కసారి మోషన్స్ అయితే ఇది అయితే చూసుకో, అది మనకు ఖచ్చితంగా బాడీలో ఏదైనా వేరియేషన్ వస్తే తెలుస్తుంది. అట్లా అని చెప్పి బాగా తింటే నేను బాగా ఉరుకుతా అనుకోవడం అది వేస్ట్ ముచ్చట. అర్థమైందా? మనం మితంగానే తినాలి. కావాలి తిని ఎనర్జీ కావాలని అంటే తింటే ఎనర్జీ వస్తుంది అని చెప్పి తిని సప్పడేయకుండా రాదు. నువ్వు 6 కిలోమీటర్లు రన్నింగ్ చెయ్యి. ఆ రన్నింగ్ ఎట్లా చేస్తావంటే, నువ్వు నీ ఫస్ట్ నువ్వు మైండ్ కంట్రోల్ పెట్టుకో. నువ్వు ఎట్లయితే నువ్వు అనుకుంటున్నావు కదా 22 మినిట్స్ నాకు 5K పడుతుంది అన్నానంటే, నువ్వు దాని నుంచి నువ్వు బయటకు రా. నేను 22 మినిట్స్ 5 కిలోమీటర్స్ వచ్చింది కదా, నెక్స్ట్ టైము నువ్వు టైంను తగ్గించడానికి ట్రై చేయి. ఓకేనా? టైం తగ్గించడానికి ట్రై చేయి, 20లో కొట్టు. లాస్ట్ 4 మినిట్స్ ఉంటుంది కదా నీకు, దాన్ని నువ్వు 1K కొట్టుకోవచ్చులే, పెద్ద ప్రాబ్లం ఏముండదు. ఇంకొకటి ఏంటంటే, మీరు రన్నింగ్ చేస్తున్నప్పుడు కిందికి, నా దగ్గర స్టాండ్ లేదు నేను చూపించుకోండి, కిందికి చూస్తూ పరిగెత్తాలి. చాలామంది ఏం చేస్తారంటే స్టార్టింగ్ పాయింట్లో బాగానే పరిగెడతారు, తర్వాత ఫినిషింగ్ పాయింట్కి వెళ్ళేసరికి తల అనేది ఇట్లా పెడతారు. చాలామంది ఇట్లా పెట్టి ఇట్లా, ఇది చాలా రాంగ్ పొజిషన్. మనం ఎప్పుడు కానీ తల బాడీ వెయిట్ ముందటికేసేయాలి. మనల్ని ఈ రకంగా బాడీ వెయిట్ ముందటికేసి ఈ రకంగా పరిగెత్తాల్సి ఉంటుంది. మళ్ళీ రిధమ్ ఉంటుంది కదా, రిధాన్ని ఎట్లా సెట్ చేసుకోవాలంటే, ఎవరికైనా హుసేన్ బోల్ట్కి కూడా ఫస్ట్ ఉరికేటప్పుడు దమ్ వస్తుంది, మొస వస్తుంది. అట్లా అని చెప్పి ఫస్ట్ మొస రాంగన అబ్బా నా పని అయిపోయింది అది ఇది అనేది. కొంతమందికి దొక్కల నొప్పులు వస్తాయి. దొక్కలు అంటే మన ఇట్స్ రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ నొప్పి వస్తుంది. అప్పుడు ఏం చేయాలంటే, అంటే మాకు మా ఇన్స్ట్రక్టర్స్ చెప్పిన దేశీ తరీకా జుగాడు ఏంటంటే, ఒక రాయి తీసుకొని ఎటు సైడ్ అయితే నొప్పి వస్తుందో ఆ చేయిలో పట్టుకొని గట్టిగా నొక్కు పట్టుకొని పరిగెడితే ఆ నొప్పి పోతుంది అని చెప్పి చెప్పేటోళ్ళు మాకు ట్రైనింగ్లో. మా ఉస్తాదులు అంటే ఓల్డ్ మ్యాన్స్, ఎట్లా మన దగ్గర సీనియర్స్ ఉంటారు కదా ఇళ్ళల్లో, అట్లనే మా ఉస్తాదులు చెప్పేవాళ్ళు ఇట్లా బండ పట్టుకొని పరిగెట్టమని చెప్పారు. మాకు అయితే నారాయణ ఉస్తాదు అని ఆయన చెప్పేటోడు. ఇట్లా అంటే ఆ రకంగా పరిగెడితే నీకు ఫస్ట్ నీ థాయ్ మజిల్స్ ఉంటాయి కదా, ఇక్కడ రన్నింగ్ లాస్ట్ టైంలో థాయ్ మజిల్స్లో నొప్పి వస్తుంది. ఆ థాయ్ మజిల్స్లో నొప్పి రా, ఈ వెనక ముందట ఈ నొప్పి రాకుండా లాస్ట్ ఎండింగ్ పాయింట్లో కాళ్ళు లేవవు. అంటే ఫస్ట్ చెప్తున్నా, ఇప్పుడు మేము ఎంత ప్రాక్టీస్ చేయకుంటున్నా కానీ మేము ఛత్తీస్గఢ్లో అక్కడ ఇక్కడ ట్రాకింగ్ పోయినప్పుడు 40 కిలోమీటర్లు అటుగానే పోతాం. ఎందుకనంటే అక్కడ గ్రూప్ ఉంటుంది కాబట్టి మనము సింగిల్. ఇంకో మీకు రన్నింగ్కు మంచి సజెషన్ ఏంటంటే, ఒక 4-5 ఉంటే కలిసి పరిగెట్టండి. అట్లా అయితే ఉరుకుతారు మీరు, లేకపోతే కుదరదు. ఒక్కడు ఉరికితే అస్సలు ఉరకలేము. ఎప్పటికైనా కానీ సబ్ కాన్షియస్ మైండ్ ఏం చెప్తుంది అని అంటే, అమ్మ ఏం ఉరుకుదాంలే ఏందిలే అనుకుంటుంది. అది అందరికీ ఉంటుంది. పొద్దున్న లేచినాక అవ్వని ఉరకబుద్ది కాదు. నువ్వు రన్నర్ని తీసుకురా, వరల్డ్ బెస్ట్ రన్నర్ ఆయనని కూడా తీసుకురా, అమ్మ ఎందుకు రా ఈ నొప్పులు ఏందని. నొప్పులు ఇవ్వనికైనా ఉంటాయి, గుర్తుపెట్టుకో.
బాడీ హీట్ అయిన తర్వాతనే నొప్పులు పోతాయి. ఫస్ట్ కొద్ది రోజులు మాత్రం నొప్పి, మీరు అనుకుంటారు కదా వీడు అథ్లెట్ వీనికి నొప్పి రాదు, ఈయన ట్రైనింగ్ చేసిండు ఈయనకు నొప్పి రాదు, ఇది అవాస్తవం. బాడీ అది హ్యూమన్ బాడీ, అందరికీ నొప్పులు ఉంటాయి. ఇంకోటి ఏంటంటే మజిల్ అనేది రబ్బర్ టైప్, దాన్ని ఎంత సాగదీస్తే అంత బెటర్గా తయారవుతుంది మనకు మజిల్స్. మనకు మజిల్స్ ఎక్కడ అంటే ఈ థాయ్ మజిల్ ఉంటుంది, ఇంకో లెగ్ మజిల్ ఇక్కడే ఇక్కడ ఉంటుంది. వీటిని గట్టిగా చేసుకోవాలి మనం. అవి ఉరుకుతేనే గట్టిగా అయితే, ఉరికితే నడుస్తాయి. ఒకప్పుడు నేను సెలెక్షన్ కాకముందు నా కాళ్ళు ఇంత దొడ్డు ఉండే, దాదాపు ఇంత దొడ్డు ఉండే, తగ్గిపోయినాయి. ఇప్పుడు అస్సలే దొడ్డు అవుతలేవు, కాకపోతే కొంచెం పొట్టు వస్తుంది. ఎప్పుడైనా కూర్చుంటే పొట్టు వస్తుంది, ఎందుకంటే మనం ఇక కొంచెం ఈ బిజీలో పడితే టైంకు తినకపోవడం అది ఇది. ఓ రోజు మనం 12కి తింటాం, ఓ రోజు 2కి తింటాం, మళ్ళీ నైట్ ఓ రోజు 7:30కి తింటాం, ఇంకో రోజు 9కి తింటాం, ఇవి ఇట్లాంటివి. అందువల్ల గ్యాస్ ట్రబుల్ వచ్చి పొట్టొచ్చే ఛాన్స్ ఉంటుంది. కానీ మనకు మజిల్ ఒక్కసారి సెట్ అయింది అనుకో బాడీ, అస్సలు అది అది కాదు, అంటే అస్సలు అది షేప్ అవుట్ కాదన్నమాట. అట్లా ఆ మజిల్ని మనం థాయ్ మజిల్ని గట్టిగా చేసుకోవాలి. అట్లా అది చేయాలంటే మనం ఉరకాలి, రోజు ఉరకాలి, రోజు ప్రాక్టీస్ చేయి. ప్రాక్టీస్ తోటే పని అవుతుంది, ప్రాక్టీస్ తోటి పని అవుతుంది, ఎనర్జీ తోటి కాదు తమ్ముడు. నువ్వు 5 KM అంటున్నావు కదా, 6 KM కొట్టు రేపు నుంచి. కొద్ది రోజులు వస్తుంది, ఒక రోజు నొప్పి ఉంటుంది, రెండు రోజులు నొప్పి ఉంటుంది, మూడో రోజు ఉంటుంది, 1 week తర్వాత నువ్వు సెట్ అవుతావు. అంటే ఆ వాతావరణానికి నువ్వు అలవాటు పడతావు అన్నమాట, అర్థమైందా? అట్లా ఇంకా మీరు గ్రూప్లో పరిగెత్తడానికి ట్రై చేయండి. మళ్ళీ నేను ఇంకోటి రితం చెప్పిన కదా, ఎట్లా అంటే మనం ఇప్పుడు స్టెప్స్ ఉన్నాయి కదా, ఇది ఇప్పుడు ఇది 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 మనం కాళ్ళు అనుకుందాం, దీంతో రిథమ్ సెట్ చేసుకోవాలి లాస్ట్లో, అప్పుడైతే నువ్వు రన్నింగ్ ఈ టిప్స్ అన్నమాట. కానీ ఈ టిప్స్ అనేవి బాగా ఉపయోగపడ్డాయి మాకు ట్రైనింగ్లో, చెప్తారు కదా ఎవడు ఇక్కడ అథ్లెట్ రాడు, ఎవ్వనికి రన్నింగ్ ప్రాక్టీస్ అంతగానం ఉండదు, చాలా తక్కువ మంది. ఇప్పుడు అంటే మీరు ఇన్స్టిట్యూట్లకు పోయి అక్కడిక్కడ ప్రాక్టీస్ చేస్తున్నారని అప్పుడు ఎవరికి లేదు. ట్రైనింగ్లో అందరినీ సెట్ చేస్తారు. ఆ ట్రైనింగ్ మీరు ముందు చేసారనుకో మీకు ఈజీగా ఉంటుంది అంటే. ఏం లేదు, 6 కిలోమీటర్లు ఉరకాలి, 6 కిలోమీటర్లు గట్టి ఉరుకు. నీకు ఎక్కడైతే ఆగాలనిపిస్తుంది అక్కడ నువ్వు ఆగకు, ఆగకుండా ఉరుకు, మధ్యలో అస్సలే ఆగకు. నువ్వు సింపుల్ స్టెప్ వేసుకుంటూ ముందడి పో, అయిపోతుంది, ఈజీగా వస్తావు నువ్వు ఇన్ టైంలో. ఖాళీ బాడీ కదా తమ్ముడు. మళ్ళీ షూ, రన్నింగ్కి వెళ్ళేటప్పుడు మీరు షూ కూడా ఏ షూతో అయితే ప్రాక్టీస్ చేస్తారో అదే షూ వేసుకుని వెళ్ళండి, మీకు ఈజీగా కొడతారు. షూ లేస్ టైట్ కట్టుకోవాలి, మళ్ళా షూ లేస్ మనం మనోళ్ళు పెద్ద పెద్ద షూ కట్టుకుంటారు కదా, వెనుక ముందట వెనకాల ఈ సోల్ గట్టిగా ఉండి పెద్ద సోల్ ఉన్న షూ తోటి ఉరకరాదు. రన్నింగ్ షూ పెట్టుకోవాలి. రన్నింగ్ షూ అంటే సింపుల్గానే ఉంటాయి, సింపుల్గా ఏంటి మన పీటీ షూ అంటారు అనమాట, వాటిని పెట్టుకొని లేస్ గట్టిగా కట్టుకోవాలి. కాళ్ళకు షూ ఉన్నాయా లేవా అనే తట్టుగా లేస్ గట్టిగా కట్టుకొని ఉరుకొస్తుంది. అట్లా అని చెప్పి లూజ్ లేస్ కట్టుకొని పెద్ద షూ వేసుకొని పోతే కుదరదు. మళ్ళా ఇంకొక షూస్ తోటి ప్రాక్టీస్ చేసి రోజంతా ఒక షూ తోటి చేస్తాడు రన్నింగ్, ఇంకో షూ తోటి కూడా కాదు. ఏ షూతో అయితే ప్రాక్టీస్ చేస్తావో దాంతో మనం ఈవెంట్ పోయి కొట్టాలి, మంచిగా ఉంటుంది, ఈజీగా ఉంటుంది. అంతే కదా తమ్ముడు, మజిల్ మజిల్ టైట్ చేయాలి. మజిల్ టైట్ చేస్తే రన్నింగ్ ఈజీ అవుతుంది, కాళ్ళను సన్నం చేయి పని అయిపోతుంది, అంతేం లేదు. సన్నం చేయాలంటే గట్టిగా చేయాలి, ఓకేనా? నువ్వు అస్సలు డిసప్పాయింట్ కాకు, కొట్టు అవుతుంది, రోజు ప్రాక్టీస్ చేయి, ఏదైనా ప్రాక్టీస్ తోటి అవుతుంది. నువ్వు ప్రాక్టీస్ ఎక్కువ చేయి, నీకు ఇన్ టైంలో వస్తుంది. ఓకే, జై హింద్.